సృష్టిలో మానవ జన్మ గొప్పదన్నారు కానీ ఆ జన్మ ప్రారంభం గొప్పదని ఎవరూ చెప్పలేదు. ఆడదే ఆధారమని, మన కథ ఆడనే ఆరంభమని ఒక కవి అంటే, మనిషి జన్మ కోతి నుండి ప్రారంభమని ఒక శాస్త్రవేత్త అన్నాడు. రోటిలో వేసి రొకటితో దంచినా మూర్ఖుని మూఢత వదలదన్నట్లు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికీ పరిపూర్ణ జ్ఞానం పొందలేని మూర్ఖులైన ఈ ప్రపంచ చరిత్రకారులను, శాస్త్రవేత్తలను సవాలు చేస్తూ మనిషి ప్రారంభం పరమాత్ముడే అని చాటి చెప్పే ఈ పాటను తిలకించండి. ఆడదే కథా ఆడనే ఆరంభమా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహు కణము నిన్న జీవి ప్రౌఢ జీవి. డార్విందొక సిద్ధాంతమా, అది మనిషికి వేదాంతమా? చెదపట్టిన చరిత్ర పుటలు చెప్పే చోద్యం ఈ కథ. మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారేగదా. బైబిలు సవాలుకు నిలిచే దమ్మో దానికి కలదా? మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహు కణము నిన్న జీవి ప్రౌఢ జీవి. కళ్ళారా చూసినోడే కేసులో సాక్షవుతాడు, ముందు వెనుక తెలియనోడు చరిత్రలా రాస్తాడు. నాది రాయి వేసినప్పుడు, పుడమి శూన్యములు ఒదిగినప్పుడు, జగతి జననం ఆరంభం అద్వితీయుడే ఆధారం. డార్విందొక సిద్ధాంతం, హెరిడోటస్ రాధాంతం, శాస్త్రమా నువ్వెంత, నీ చరిత్ర నిజమెంత? శాస్త్రమా నువ్వెంత, నీ చరిత్ర నిజమెంత? మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యింత, ఏక కణము బహు కణము నిన్న జీవి ప్రౌఢ జీవి. ఎవడు శాస్త్రవేత్త, ఎవడు చరిత్రకారుడు, వాడికి సరిపోయిన బాణం ఈవేళ నాకు బాణం దొరికింది, సంతోష్. చరిత్రకారుల గొడ్డలోడ తీసి నడి రోడ్డు మీద నిలబెడుతుంది బైబిల్. విల్లునికి బిగిస్తాను తన్నాయి, శత్రువు గుండెలు చీల్చాలి, చరిత్ర పుటలు చినిగిపోవాలి, చరిత్ర పుటలు చినిగిపోవాలి. బ్రతికి ఉన్న జీవికి వేల ఏండ్లు చూపించి విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వ జననం చెప్పగలదా? భూమి నుండి జీవి పుట్టే, నీటి నుండి పక్షి పుట్టే, జంతు జాతి జలచరములు దేనికవే జన్మించే. విలువేలేని సిద్ధాంతం, విలువారికది విషతుల్యం, ఆది నుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు, వాస్తవాన్నే రాశాడు వ్యాజ్యమాడు అన్నాడు. చరిత్ర జరిగిపోతా రానా దగ్గరికి,
మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా ఏక కణము బహు కణము నిన్న జీవి ప్రౌఢ జీవి రహస్యం ఆ దేవుడే ఆరంభం జగతి ముందు నీ జన్మం నువ్వు దేవుని ప్రతిరూపం ఈ పరిణామ సిద్ధాంతం పనికి మాలిన రాదాంతం కోతి మనిషిగా మారేనన్న రుజువులన్నీ అబద్ధం చరిత్రకారులారా నీ గతమును చెప్పగలరా శాస్త్రమా నువ్వెంత నీ చరిత్ర నిజమెంత శాస్త్రమా నువ్వెంత నీ చరిత్ర నిజమెంత మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా ఏక కణము బహు కణము నిన్న జీవి ప్రౌఢ జీవి క్రీస్తు కొరకు దేవుని కొరకు ఎన్నో పాటలు రచించి క్రైస్తవ సంగీత సాహిత్య ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మహనీయులు సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన పంచిన సంగీత సాహిత్య జ్ఞాన సంపదకు బదులుగా బంగారు వజ్ర వైడూర్యాలను ఇవ్వలేనుగాని నేను రచించిన మర్కటమే అను ఈ పాటను కింగ్ జాన్సన్ విక్టర్ గారికి అంకితమిస్తున్నాను. ఇదే నేను ఆయనకిచ్చే ఘన నివాళి అన్నయ్య. థ్యాంక్ యూ.